యువజన శ్రామిక రైతు సంక్షేమ పాలకుడా కనివిని ఎరుగని పాలన చూపుతున్న నాయకుడా సంకల్పానికి జయ హో అని సకల జనుల హృదయం ఈ నవరత్నాలతో బాగుపడేసి ఆంధ్ర కరువు ప్రాంతం ధర్మ రక్షణకి దుష్ట శిక్షణకి జన్మించిన జగన్మోహను దాహో 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 మా ధైర్యం ధైర్యం మీపై జయ హో దాహో ఇక్కడికి వచ్చే ముందు హెలికాప్టర్లో ఒక రౌండ్ వేశారు. ఎంత చక్కగా ఉంది అనంటే అందరూ కూడా వాళ్ళకు కేటాయించిన స్థలాలలో కుర్చీలు వేసి అక్కడ కూర్చొని ప్రతి 100 మందికి ఒక వాలంటీర్ని ఏర్పాటు చేసి చక్కగా రిజిస్ట్రేషన్ కార్యక్రమం సక్కగా మీ అందరికీ డిఫామ్ పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి ఇంటి కన్స్ట్రక్షన్ డాక్యుమెంట్స్ ఇచ్చేదానికి అన్నిటికీ కూడా సర్వసన్నద్ధం చేసి పైనుంచి ఇలా చూస్తే 400 ఎకరాలు 12,300 చిల్లర మంది అన్ని కుటుంబాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క లేఅవుట్లో స్థలం ఎంత చక్కగా ఉంది అని అంటే దిగేటప్పుడు అనుకున్నా దేవుడు
ఇంత గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు దేవునికి నేను ఏమీ ఇచ్చినా కూడా రుణం తీర్చుకోలేను అని చెప్పి ఇంతమంది అక్క చెల్లెమ్మల ముఖాలల్లో చిరునవ్వును చూస్తా ఉన్నా ఇంతమంది అక్క చెల్లెమ్మలకు మంచి చేసే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు ఇంతకన్నా ఇంకా నేను దేవుణ్ణి ఏమీ కూడా అడగాల్సిన అవసరం లేనంతగా దేవుడు ఇచ్చాడు అని చెప్పి చెప్తా ఉన్నా ఒక ఏడాది వెళ్ళిపోయింది క్యాలెండర్ కూడా మారుతుంది 2020 వరకు మనకు ఎలాంటి తీపి జ్ఞాపకాలు మనకి ఇచ్చింది అని చెప్పి 2020 మనకి ఎలాంటి తీపి జ్ఞాపకాలు ఇచ్చింది అని చెప్పి మనందరం కూడా నెమరు వేసుకునే సమయం కూడా వచ్చింది ఎందుకంటే 2021 లోకి ప్రవేశిస్తా ఉన్నాం కాబట్టి 2020 లో మా ప్రభుత్వం మాకు ఏమి ఇచ్చింది గత ప్రభుత్వంతో పోలిస్తే ఎంత మంచి జరిగింది అని ప్రతి కుటుంబం కూడా ఆలోచన చేస్తే ఇవాల నేను ఒక్కటైతే చెప్తా ఉన్నాను సగర్వంగా కూడా చెప్తా ఉన్నాను మీ బిడ్డ మీకు మంచి చేశాడు అని చెప్పి రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలో కూడా ఎప్పుడూ కూడా కని విని ఎరగని విధంగా పేదలకు రైతులకు అక్కచెల్లెమ్మలకు విద్యార్థులకు అవ్వా తాతలకు వందల సామాజిక వర్గాలకు ఇలా అందరికీ కూడా కని విని ఎరగని విధంగా ఉపయోగపడగలిగాను అని చెప్పి గర్వంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీ అన్నగా మీ తమ్ముడిగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఇప్పుడు ఇవాల ఈ సంక్రాంతికి నిజంగానే సంక్రాంతి పండుగ ముందే వచ్చింది అన్నట్టుగానే ప్రతి పేద కుటుంబానికి ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ఆస్తిని స్థిరాస్తిని అందించే ఒక మహాయజ్ఞాన్ని ప్రారంభిస్తా ఉన్నాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రాష్ట్రంలో ప్రతి ఒక్క గ్రామంలోనూ రాష్ట్రంలో ప్రతి ఒక్క పట్టణంలోనూ ఇల్లు లేని ప్రతి నిరుపేదకు ఆ ఇళ్లల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు అక్షరాల 30,75,000 ఇళ్ల స్థలాలు ఇళ్ల స్థల పట్టాలు ఇవాళ పంపిణీకి శ్రీకారం చుట్టాము డిసెంబర్ 25వ తారీఖున క్రిస్మస్ రోజున వైకుంఠ ఏకాదశి రోజున 1 కోటి వైకుంఠ ఏకాదశి రోజున 2 పండుగలు ఒకే రోజు వచ్చిన శుభగడియల మధ్య ఈ 30,75,000 ఈ ఇళ్ల పట్టాలల్లో అక్షరాల 28,30,000 ఇళ్లను కడతా ఉన్నాం ఇది కాక 2,62,000 టిడ్కో ఫ్లాట్లను కూడా కట్టించి ఇస్తా ఉన్నాం ఈ 30,75,000 ఇళ్ల పట్టాలల్లో ఇస్తా ఉన్న ఈ ఇళ్ళు 2 దశల్లో పూర్తి చేయబోతా ఉన్నాం ఇక్కడ ఇదే లేఅవుట్లో కాసేపటి కిందట ఇక్కడికి వచ్చినప్పుడు కలెక్టర్ గారితో మాట్లాడుతూ నేను అడిగిన మొట్టమొదటి ప్రశ్న కలెక్టర్ గారిని అడిగా అన్న ఈ లేఅవుట్లో మార్కెట్ విలువ ఎంత ఉంటుంది అని చెప్పి అడగడం జరిగింది మనం ఇచ్చే ప్లాట్కు సంబంధించిన మార్కెట్ విలువ ఎంత ఉంటుంది ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ఇస్తా ఉన్న మార్కెట్ విలువ అని కలెక్టర్ గారు నాతో అన్నారు 3,00,000 రూపాయలు ఉంటుంది అని చెప్పి కలెక్టర్ గారు నాతో అన్నారు ఇవాళ ప్లాటు ఇవ్వక మునిపే 3,00,000 రేపొద్దున ఇక్కడ ఇల్లు కట్టి ఈ ప్లాట్లలోకి అభివృద్ధి తీసుకొని వచ్చి ఆ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఈ ప్లాట్లలో పూర్తయితే
ఇక్కడ ఇల్లు కడితే ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు వాళ్ళ అన్నగా వాళ్ళ తమ్ముడిగా వాళ్ళకు వాళ్ళ బిడ్డగా వాళ్ళ చేతుల్లో కనీసం 7-8 లక్షలకు సంబంధించిన ఆస్తిని వాళ్ళ చేతుల్లో పెట్టినట్టు అవుతుంది అని చెప్పి ఇంతకన్నా గర్వ కారణం ఏదైనా ఉంటుందా అని చెప్పి అడుగుతా ఉన్నా ఈ రోజు ఈ లేఅవుట్ ఇలా చూస్తా ఉంటే ఈ లేఅవుట్ అక్షరాల 400 ఎకరాలల్లో లేఅవుట్ నీటిగా ప్లాట్లు చేశారు ఈ లేఅవుట్లోనే ఉట్టి కరెంట్ ఇవ్వడమే కాదు ఉట్టి రోడ్లు ఇవ్వడమే కాదు ఉట్టి డ్రైనేజీలు ఇవ్వడమే కాదు ఉట్టి నీటి సదుపాయాలు ఇవ్వడమే కాదు ఈ ప్లాట్లల్లో ఈ సైజును బట్టి లేఅవుట్ల సైజును బట్టి ఇస్తా ఉన్న వసతులు చూస్తే ఇక్కడే ఈ పార్కులో ఇక్కడే ఈ లేఅవుట్లోనే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ వస్తా ఉన్నాయి హై స్కూల్స్ వస్తా ఉన్నాయి ప్రైమరీ స్కూల్స్ వస్తా ఉన్నాయి ట్రాన్స్కో ఎలక్ట్రికల్ సబ్స్టేషన్స్ వస్తా ఉన్నాయి ఇంటిగ్రేటెడ్ అడ్మినిస్ట్రేషన్ కాంప్లెక్స్ వస్తా ఉంది ఆడిటోరియం వస్తా ఉంది రైతు బజార్లు వస్తా ఉన్నాయి వైఎస్ఆర్ ప్రీ ప్రైమరీ స్కూల్స్ వస్తా ఉన్నాయి బ్యాంక్ వస్తా ఉంది బ్యాంకులు వస్తా ఉన్నాయి పోలీస్ స్టేషన్లు వస్తా ఉన్నాయి బరియల్ గ్రౌండ్స్ వస్తా ఉన్నాయి దోబీ ఘాట్లు వస్తా ఉన్నాయి బస్ స్టాప్లు వస్తా ఉంది వెటర్నరీ హాస్పిటల్ వస్తా ఉంది ప్రెస్ క్లబ్ వస్తా ఉంది ఎంఎంఎస్ వస్తా ఉంది ఫైర్ స్టేషన్ కూడా వస్తా ఉంది ఏటీఎం సెంటర్లు వస్తా ఉన్నాయి పిల్లలు ఆడుకునేందుకు పార్కులు వస్తా ఉన్నాయి పెట్ క్లినిక్లు వస్తా ఉన్నాయి గ్రామ సచివాలయాలు వస్తా ఉన్నాయి అర్బన్ హెల్త్ క్లినిక్స్ వస్తా ఉన్నాయి వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు వస్తా ఉన్నాయి కమ్యూనిటీ హాల్స్ వస్తా ఉన్నాయి ఓవర్ హెడ్ ట్యాంక్స్లు వస్తా ఉన్నాయి పోస్ట్ ఆఫీసులు వస్తా ఉన్నాయి ఆర్బీకే గోడౌన్లు వస్తా ఉన్నాయి సివిల్ సప్లైల గోడౌన్లు వస్తా ఉంది బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు వస్తా ఉన్నాయి ఒక చిన్న మినీ స్టేడియం కూడా వస్తా ఉంది కోల్డ్ స్టోరేజ్ గోడౌన్స్ కూడా వస్తా ఉన్నాయి ఆటో స్టాండ్స్ వస్తా ఉన్నాయి జనతా బజార్లు వస్తా ఉన్నాయి లైబ్రరీలు వస్తా ఉన్నాయి బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వస్తా ఉంది షాపింగ్ కాంప్లెక్స్ వస్తా ఉంది గుడులు రిలీజియస్ ప్లేసులు వస్తా ఉన్నాయి సీనియర్ సిటిజన్స్ ఒక ఇల్లు కూడా వస్తా ఉంది సాలిడ్ వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా వస్తా ఉంది నిజంగా ఇక్కడ ఈ 400 ఎకరాలలో 12,301 ఇన్ని ఇల్లులు అక్షరాల ఇక్కడ దాదాపుగా 40,000 నుంచి 45,000 మంది ఇక్కడే నివాసం ఉండే పరిస్థితిలోకి ఏర్పడతా ఉంది ఒక చిన్న నగర పంచాయతీనే ఇక్కడ ఏర్పడబోతా ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను జయ హో అని సకల జనుల హృదయం నవరత్నాలతో బాగుపడేసి ఆంధ్ర కరువు ప్రాంతం ధర్మ రక్షణకి దుష్ట శిక్షణకి జన్మించిన ఇళ్ల పట్టాలు మంజూరు కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా ముందు పిన్నింటి రామలక్ష్మి గారు అంబేద్కర్ కాలనీ విజయనగరం వారికి గృహవసతి పట్టాన్ని బహుకరిస్తూ ఉన్నారు తర్వాత మజ్జి మౌనిక గారు కేఎల్పురం వారికి ఇంటి పట్టాన్ని నవరత్నాలు పేదలందరికీ ఇల్లు భాగంగా వారికి ఇంటి పట్టాన్ని ఇస్తున్నారు తర్వాత పోలా జయలక్ష్మి గారు 28వ వార్డు విజయనగరం వారికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పేదలందరికీ ఇల్లు అనేటటువంటి నినాదంతో వారికి పట్టాన్ని ఇస్తూ ఉన్నారు తర్వాత గొలుగూరి పార్వతి గారికి ఏపీ టిట్కో జయం 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 జయం
మనుగూరి పార్వతి గారు, పోల జయలక్ష్మి గారు, గొలుగూరి పార్వతి గారికి ఏపీ టిట్కో లబ్ధిదారులుగా ఆమెకి పట్టాని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తూ ఉన్నారు. గుంతిన దివ్య గారు 25వ వార్డు నుండి ఏపీ టిట్కో స్కీమ్ కింద మరి గృహాన్ని వారికి మంజూరు చేస్తూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. ఇప్పుడు మనం ముందుగా ఏర్పాటు చేసినట్టు విధంగా వాలంటీర్స్ మరి లబ్ధిదారులందరికీ వారి వారి ప్లేట్ వారి వారి ప్లాట్స్ లో ఆ యొక్క పట్టాని గృహ నిర్మాణ పత్రాన్ని కూడా లబ్ధిదారులకి వారి వారి ప్లాట్స్ లో ఇవ్వవలసిందిగా వాలంటీర్స్ ని కోరుతూ ఉన్నాము. వాలంటీర్స్ తహసీల్దారులు అందరూ కూడా మనం కేటాయించినటువంటి విధంగా ఆయా ప్లాట్లలో లబ్ధిదారుల్ని కూర్చోబెట్టి మరి పట్టాలు ఇవ్వవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఫోటోలు కూడా తీసి వారందరికీ మనం పట్టాలు ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాం. అందరు వాలంటీర్లు తహసీల్దారులు దేశ చరిత్రలో ఇది కనివిని ఎరుగని ఘట్టం ప్రపంచ చరిత్రలో పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. మీరు మీ ప్లాట్లో ఉంటే మన వాలంటీర్లు మన వార్డు వాలంటీర్లు గ్రామ సచివాలయం వాలంటీర్లు మీ అందరికీ కూడా నవరత్నాలు పేదలందరికీ ఇంట్లో భాగంగా మీకు పట్టాలు గృహ నిర్మాణ పత్రాలు కూడా ఇస్తారు. అవి తీసుకొని గృహాలకు వెళ్ళవలసిందిగా కోరుతూ ఉన్నాం. వేసే ప్రతి అడుగు రాజన్న ఆశయం కొరకు పలికే ప్రతి పలుకు నిరుపేద అభివృద్ధి కొరకు పొందే ప్రతి గెలుపు జన ప్రగతి కయ్యే ఓదార్పు కొలిచే ప్రతి మనసు జగనన్న గెలుపు పాటిస్తూ పొడి దుడుకులు ఎన్నెదురైనా వెనకడుగే యదు తన లక్ష్యం ఈ 30 లక్షల కుటుంబాల కల నెరవేర్చుట ఇక సత్యం ఆశంలో నిరుపేదలకు ఇక పైన ఇల్లు లేదనే మాట ఉండదు సత్యం సత్యం ఇది సత్యం సత్యం ఇది ఇది సత్యం ఇది జగన్మోహనుడి జనహిత ధ్యేయం సకల జన హృదయ నాయక నిన్ను చూసి గర్వించగా భారతామని యువ పాలక సర్వమతమ్ముల సేవగా